హాయ్ హలో హవారి అండి, వెల్కమ్ టు మోడర్న్ మనీ ఛానల్. ఈరోజు మనం పిండి గణపతిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని మనం వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగా మెత్తగా కలుపుకోవాలండి. అది వచ్చేసారా రౌండ్గా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక అట్ట ముక్క తీసుకోవాలండి. దాని మీద చేద్దాం, కొంచెం అంటుకుపోకుండా ఉండటానికి కొద్దిగా పిండి వేసుకొని దానికి బేస్ అడుగున బేస్ తయారు చేసుకుందాం. కొంచెం ఒక ముద్దలాగా తీసుకొని రౌండ్ షేప్లో దానికి కొంచెం తడి రాసి ఒక రౌండ్ బాల్ ఒకటి చేసి దానిపైన పెడదామండి. అది మనకు వినాయకుడు పొట్ట అనమాట. దానిపైన ఇంకో చిన్న వండ తీసుకొని తల పెడదామన్నమాట. ఇది ఎలా పెడదామంటే టూత్ పిక్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసి దానిపైన తల అలా పెట్టేస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కాళ్ళు చేసుకుందాం. వినాయకుడి కాళ్ళు అలా నేను చూపించినట్లుగా రౌండ్గా చేసుకొని అలా కొద్దిగా కాళ్ళు షేప్ వచ్చేటట్టు నొక్కుని అలా కాళ్ళు పెట్టుకోవాలండి. ఇంకో కాలు కూడా అలాగే సేమ్. ఇప్పుడు వీటికి కూడా సేమ్ టూత్ పిక్ తీసుకొని అవి ఊడిపోకుండా అలా పెట్టేస్తే చక్కగా గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ పెట్టుకుందాం. హ్యాండ్స్ కూడా అలాగే పొడవుగా చేసుకొని అలాగా పెట్టుకుందాం. నేను చూపించినట్టుగా కొద్దిగా చేయి షేప్ వచ్చేటట్టు. దీనికి కూడా అంతే టూత్ పిక్ పెట్టి మనం ఎక్కడికక్కడ పెట్టేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం జంజం చేసుకుందాం వినాయకుడికి. ఇది కంపల్సరీ మర్చిపోకుండా పెట్టుకోవాలండి. అది మర్చిపోయాను అందుకని జంజం ఒక్క హ్యాండ్ తీసాక జంజం పెట్టాను, తర్వాత ఇంకో హ్యాండ్. దీన్ని కూడా అదే టూత్ పిక్ పెట్టేసుకొని చక్కగా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందండి. మనకి టూత్ పిక్స్ బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చెయ్యి వేళ్ళు షేప్ రావడానికి టూత్ పిక్ ఇలా వేళ్ళలాగా గీసుకుందామండి. చక్కగా మనకి చెయ్యిలాగా ఉంటుంది. అలా వేళ్ళు కాడ కొంచెం కొంచెం అలా నొక్కుంటే వేళ్ళలాగా కొద్దిగా కనపడుద్దండి నీట్గా. ఇప్పుడు ఇంకో చెయ్యి కూడా, ఈ చెయ్యి ఏమో తీస్తున్నట్టు పైన, దీనికి కూడా కొద్దిగా టూత్ పిక్తో అలా వేళ్ళలాగా నాలుగు గీతలు గీసేసుకుంటే చూడటానికి బాగుంటుందండి. ఇప్పుడు మనం చెవులు చేసుకుందాం. చిన్న ఉండ ఒకటి తీసుకొని దాన్ని చెవులు షేప్ వచ్చేలాగా అలాగా కర్వ్ షేపు వచ్చేలాగా చేసుకొని పెట్టుకోవాలండి. చూసారా నేను చూపిస్తున్న విధంగా? అలా మనకి అర్ధచంద్రాకారంలో వచ్చేలాగా షేపు అలాగా కొంచెం మధ్యలో ఒక్కొని ఒక చివరికి షేప్ కోన్లాగా వచ్చేటట్టు చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. సేమ్ ఇది కూడా అంతే టూత్ పిక్ తీసుకొని పెట్టేసుకుంటే స్టిక్ అయిపోతాయి. కానీ కొంచెం చెవులు ఎందుకో పెద్దగా అనిపిస్తాయి నాకు, కొంచెం తగ్గించుకుంటే పోద్దామని కొంచెం తగ్గిద్దామండి చెవులు. విగ్రహం కంటే పెద్దగా ఉన్నాయి, తగ్గించాను కానీ ఇప్పుడు సరిపోయి. ఇప్పుడు అంతే టూత్ పిక్తో అలా లోపలికి నొక్కేసి మళ్ళీ టూత్ పిక్ కనపడకుండా కొంచెం సర్ చేసుకుంటే మనం టూత్ పిక్ పెట్టామన్న విషయమే తెలియదండి. ఇప్పుడు ఈ చెవి కూడా అలాగే పెట్టేసుకుందాం. అంతే అండి, ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఈ టూత్ పిక్తో పెట్టుకుంటే మనం. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుందాం అండి ఆ చేతిలో. ఇప్పుడు మనం తొండం చేసుకుందాం, పొడవుగా చేసుకొని చిన్న పొడవు తీసుకొని అలా రౌండ్గా తీసుకొని మళ్ళీ అది కూడా టూత్ పిక్తో అలా పెట్టేసుకొని
చూసారా తన్నం కూడా అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో లడ్డూలు తన్నం. ఇప్పుడు మన నామం పెట్టుకుందామండి. ఇలాగా నేను చూపించిన విధంగా అలా నామం పెట్టుకోవాలి కలర్తో. ఇప్పుడు మనం కళ్ళు పెట్టుకుందామండి. కళ్ళకి నేను మిరియాలు పెట్టుకుంటున్నాను. లవంగాలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే కలర్ అంటే కలర్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు కొంచెం ఒక చిన్న రౌండ్ లడ్డు తీసుకొని కిరీటం లాగా ఇలా చేసుకొని పైన కిరీటం కూడా పెట్టేసుకుంటే అంతే అయిపోయింది. ఇప్పుడు మనం కళ్ళక పైన ఈ విరప్పలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం బుల్లి ఎలకం చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వినాయకుడిని ఎలా డెకరేషన్ చేసుకోవాలని చూపిస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతేనండి, రెడీ.